సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా మీద తప్పుడు కేసులు పెట్టడానికి అధికారు పార్టీ వాళ్లు నానా కష్టాలు పడుతున్నారన్నారు. నాకు సంబంధించిన 6 ఎకరాలను సర్వే చేసి నాకు ఇచ్చేయండి, మిగిలింది మీరే తీసుకోండి అని ఆయన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ముఖం తప్పించుకుని పోలేక ఆయన అవునంటే దాని మీద కొన్ని పత్రికలు పెద్ద ఆర్టికల్స్ రాశాయి. నేను అడిగేది, నా మీద మీరు దొంగ కేసులు పెట్టడానికి ఇంత దిగజారాల్సినటువంటి అవసరం ఉందా? తప్పుడు కేసులు పెట్టాలనేటువంటి మీ ఆలోచన, మీ ఉన్మాదం, ఇది చేసేటువంటి పనులు వాటికి పరాకాష్ట కాదా? ఇది ఎవడైనా సరే ఈ జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని, నీతిని, నిజాయితీని అందెందుకు? సింపుల్ మునీంద్ర, నేను చెప్పేది ఆ భూమికి ఈ భూమికి అరగంటలు పరిగించారు కదా అధికారులు. ఇప్పటికి 5 రోజులు అయింది కదా, పొలం కొల్లడానికి ఎంతసేపు పడుతుంది? ఆ రోడ్డు ఆ రోజు నాదే అని చెప్పారు. ఇప్పుడు అతనే ఉంటాడు, లేవుడికి సంబంధించినటువంటి రోడ్లు కలుపుకున్నాడు దాన్ని. ఆ రోడ్డు దానికి పోయే రోడ్డు, ఆ రోడ్డు ఎవరు కలపాలా? ఎవరు ఇవ్వాలి ఇప్పుడు దానికి? రేపు జరగబోవు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు వేదిక కాబోతున్న నగరంలోని డీకేడబ్ల్యూ వీఆర్సీ కళాశాలను జిల్లా ఎస్పీ విశాల్ గుర్ని పర్యవేక్షించారు. పరీక్ష కొరకు జరుగు ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులు పరీక్షకు సమయానికి రావాలని తెలియజేశారు. పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కోసం ఈరోజు బందోబస్తులో ఏర్పాట్లను ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీని భాగంగా అన్ని రకాల ప్రికాషన్స్ పోలీస్ వాళ్ళు తీసుకున్నారు. క్యాండిడేట్స్తో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి కరెక్ట్ టైంకి ఆన్లైన్ ట్రై ఎగ్జామ్స్న బాగా రాయాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. అదేవిధంగా మా పోలీస్ తరఫు నుంచి వీ హావ్ టేకన్ ఆల్ ప్రికాషన్స్ రిగార్డింగ్ బందోబస్త్ అండ్ ద స్మూత్ కండక్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ టుమారో. నెల్లూరు జిల్లాలో టోటల్గా మనకి 42 సెంటర్స్ ఉన్నాయి. 21,100 క్యాండిడేట్స్ రేపు ఎగ్జామ్ రాస్తున్నారు. ఫర్ దిస్ యూ హవ్ టేకన్ ఆల్ ప్రికాషన్స్ అండ్ హోప్ టు డూ ఇట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మ్యానర్. నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు జిల్లాకు 200 మసీదుల్లో పనిచేసే పేష్ ఇమామ్ మోజన్లకు జీతాలు ఇచ్చేందుకు 100,000 కేటాయించినట్లు చెప్పారు. అయితే వీటిలో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 26 మసీదుల్లో పనిచేసే పేష్ ఇమామ్కు 5,000, మోజన్లకు 3,000 వంతున జీతాలు చెల్లిస్తుందన్నారు. మిగిలిన 174 మసీదులకు ఈ పథకం అందడం లేదన్నారు. మిగిలిన 174 మసీదులకు సంబంధించిన వివరాలు నవంబర్ 15వ తేదీలోగా జిల్లా వక్ఫ్ బోర్డులో అందజేయాలన్నారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు మసీదుల్లో పనిచేసే ఇమాములకు, మౌజుల్లకు వక్ఫ్ బోర్డు ద్వారా జీతాలు ఇచ్చేదానికి జీవో జారీ చేశారు. వక్ఫ్ బోర్డులో ఉండే మసీదుల్లో ఉండే ఇమాములకి జీతాలు కూడా ఇచ్చారు. నెలకు గౌరవ వేతనం 5,000, ఇమాముకి మౌజుల్కి 3,000. కానీ మిగతా మసీదుల్లో ఏది వక్ఫ్ బోర్డులో లేవో అక్కడ పనిచేసే పేద ఇమాములు, మౌజుల్లు కూడా జీతాలు ఇవ్వాలని మన ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మనం నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి విన్నపం ఇచ్చాము. ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నారాయణ ద్వారా దానికి కూడా మన సీఎం గారు అంగీకరించారు. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో 200 మసీదులకి అక్కడ పనిచేసే ఇమాములకు గౌరవ వేతనం ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు 15 లోపు మన దగ్గర, నా దగ్గర అప్లికేషన్ ఫారం ఉండే బార్కాస్ మసీద్లో మన ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్ ఆఫీస్ ఉంది, మిద్దిపైన మసీదు ఆధ్వర్యంలో ఉండే పాడుగా కోట్లో అక్కడికి మన నెల్లూరు జిల్లాలో పనిచేసే మసీదులు, ఇమాములు, మౌజుల కమిటీ వాళ్ళు వచ్చి ఆ ఫారంలు తీసుకొని అది దానికి మీరు ఫిల్ చేసి 15 తేదీ లోపల ఇచ్చేస్తే
అందరికీ 200 మసీదుల వాళ్ళకి, 5,000 ఇమామ్కి, 3,000 మోజన్లకి ఖచ్చితంగా జీతాలు 100% ఇస్తారని జియో కూడా మా దగ్గర వచ్చేసింది. అందుకు మసీద్ కమిటీ వాళ్ళు సహకరించి ఈ 15 తేదీ లోపల అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేసి మీరు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీరందరూ సహకరించండి మసీదు కమిటీ వాళ్ళు, ఎందుకంటే ఇమాములు పేదవాళ్ళు. 20,000 గుండె ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తి చేసిన డాక్టర్ సిఎస్ శ్రీనివాసరాజును 25 కళాసంఘాల హర్విలు క్రియేషన్స్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం నగరంలోని టౌన్ హాల్లో నిర్వహించారు. డాక్టర్ శ్రీనివాసరావును సన్మానించి వైద్య రత్న అనే బిరుదును ప్రదానం చేశారు. హరివిల్లు క్రియేషన్స్ వారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ చేసిన పలు మంచి కార్యక్రమాల గురించి కొనియాడారు. మన వల్ల కుటుంబం అల్లెళ్ళి పెట్టుకోకుండా ఆ కుటుంబానికి సహాయం చేయడం మా ఉద్దేశం. అందుకే మీ సంఘాలు ఏర్పాటు చేయడం కానీ సహాయం చేయడం కానీ చేస్తున్నాం. ఒకప్పుడు నెల్లూరులో హాస్పిటల్ అంటే ఏ దొబ్బొచ్చినా చెన్నైకి వెళ్ళేవాడు. అలాంటిది ఒక మంచి మనసున్న మనిషి ఈరోజు బొల్లేని హాస్పిటల్ స్థాపించి ఎన్నమందికో ప్రాణం పోసిన మన బొల్లేని పాస్టర్ గారికి ఒకసారి మీరు చంపడం ఆ వృక్షం ఉండబట్టి ఈరోజు మనమంతా ఉన్నాం. అదే బొల్లేని హాస్పిటల్ వారికి పప్పు కూడి తాగలేదు, పాప అన్నారు. ఏసారి పిల్లలంటే అవి తెలియకుండా నాకాల గురించి కోల్పించారు. డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ చేస్తుంటారు, చాలామందికి చిరాకు వస్తుంటుంది. కానీ వీళ్ళందరినీ 100 మందిని సాటిస్ఫై చేసి తర్వాత ఈ ఆపరేషన్స్ అంటే ఇంటర్వెన్షన్స్, కార్డియాలజీలో యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రామ్స్ అనేది చేయాలి. చాలా నిష్ఠతో కూడిన విద్య, స్కిల్స్. ఈరోజు మనం ఓపీలో ఎంతమందో మనల్ని విసిగించి ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్కి వెళ్ళి చేయాలి అని అంటే ఆ ఒక మనిషికి ఎంత నిమగ్నత, విశ్వేష్టత ఉంటే కానీ. ఎందుకంటే యాంజియోప్లాస్టీ అనేది 5 నిమిషాలు 3 నిమిషాలు అయిపోద్దు, ఆ 3 నిమిషాలు అనేది పేషెంట్ ప్రాణానికి సంబంధించిన విషయం. ఆ యొక్క 3 మినిట్స్ కనుక 100% కాన్సన్ట్రేషన్ ఉండటం ఒకటి,
తర్వాత ఏ ఒక్క పేషెంట్ కూడా సిమిలర్గా ఉంటుంది డిసీజెస్లో. ప్రతి పేషెంట్ డిఫరెంట్గానే ఉంటాడు. కానీ అలాంటి కాంప్లెక్స్ టైంలో మనం ఆ 100% కాన్సన్ట్రేషన్ చేసిన స్కిల్స్ మనకు తోడున్నా దాన్ని తీసుకునే డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఈ ఆపరేషన్స్. అలాంటి ఆపరేషన్ సరిగా తీసుకొని ఫస్ట్ వెళ్ళిన హాస్పిటల్ పెట్టిన కొత్త కొత్తలో ఒక పేషెంట్ వచ్చాడు, వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది, ఒక వాల్వ్ దెబ్బతిన్నది, ఆ వాల్వ్తో లీక్ అయ్యి పల్మనరీ ఎడిమా చనిపోతామంటే యాంజియోప్లాస్టీ చేసేదానికి కుదరలేదు. అలాంటప్పుడు ఆ పేషెంట్ని వెంటిలేట్ చేసి స్టెబిలైజ్ చేసి 3 రోజులు అయిన తర్వాత యాంజియోప్లాస్టీ చేసి ఇంటికి పంపించాం. అలాంటి కేసులు ఎన్నో అక్యూట్ కేసెస్ ఉంది, చాలా వరకు రాజు ఈరోజు మన బొల్లేని హాస్పిటల్లో ట్రీట్ చేయడం, చాలామంది ఇప్పటికీ కూడా బ్రతికి ఉన్నారు. అదే కాకుండా యాంజియోగ్రాములు యాంజియోప్లాస్టీలు కాకుండా ఈరోజు ప్రతి కార్డియాలజిస్టు ఎవరైనా ఫస్ట్ పేషెంట్ అని వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వస్తారు. అతని మీద చాలా నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం బైపాస్ సర్జరీ ఒక డాక్టర్కి ఇవ్వాలి అని అంటే పేషెంట్ కన్నా ఆ కార్డియాలజిస్ట్కి చాలా పెయిన్ ఉంటుంది, చాలా బాధ్యత ఉంటుంది. ఏమాత్రం అయిందంటే సర్జరీ కన్నా ముందు కార్డియాలజిస్ట్ పడుతుంది. వాళ్ళందరినీ కూడా కామన్గా కన్విన్స్ చేసి ఏదైనా ఈ పరిస్థితులు ఆపరేషన్ వచ్చినా కూడా పోయి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళందరితో కౌన్సిల్ చేసి వారి బృందం డాక్టర్ గారిని సత్కరిస్తారు. గిలారి శ్రీనివాసు నాయుడు ఇవాళ చూసినట్లయితే ఇంత అభిమానాన్ని ఒక డాక్టర్ సంపాదించుకోగలరా అని నాకు నాకే ఆశ్చర్యం వస్తుంది. ఏమైపోయినా ఉన్నానా లేకపోతే ఊహాలోకంలో ఉన్నానా అనిపిస్తుంది. ఎందుకంటే డాక్టర్ గురించి ఇంతమంది ఇంత అభిమానంతో ఇక్కడికి వచ్చి ఇంతమంది ఇక్కడికి ఉండి మాకు ఈరోజు సన్మానం చేసి మా తల్లిగారిని ఆమె రుణం ఈరోజు తీర్చుకున్నారని అనుకుంటున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకి ఇంతకన్నా ఆనందమైన క్షణాలు ఉండవు. బిడ్డలు కన్న తర్వాత ఇలాంటి క్షణం కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆమె మా అమ్మగారు కూడా ఇక్కడ ఉంటాం, మా అత్తగారు నాకు మంచి భార్యను ఇచ్చినటువంటి మా అత్తగారు ఉన్నారు, మా బావమరుదలు అందరూ వచ్చారు నన్ను ఈరోజు చూడటానికి. ఈ నాకు అవకాశం ఇచ్చిన కళా సంఘాల వారికి, మా టీచర్లకు, నేను నా అభిమానులను అన్ను 2 లక్షల పైగా వాళ్ళందరినీ నేను అభిమానిస్తాను, ప్రతి ఒక్కరిని అభిమానిస్తాను. ఎందుకంటే ఈరోజు కాదు, మొదటి రోజు కాదు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా సరే ప్రతి ఒక్కరు క్యాబిన్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వ్యక్తిలాగా నన్ను చూస్తారు. రాగానే వాళ్ళు ఒక చిరునవ్వుతో వాళ్ళు నా దగ్గరికి రావటం, నా నవ్వు తీసుకున్నాక సార్ మీ దగ్గరికి ఒకసారి వచ్చి వెళితే ఇంకొక 3 నెలలు 6 నెలలు హ్యాపీగా ఉంటాం సార్ అంటారు. అంతకన్నా ఏం కావాలండి, ప్రతి ఒక్కరికి రోజుకి ప్రతిరోజుకి నాకు కనీసం 100 అవార్డులు వస్తున్నాయి. ఆ 100 అవార్డులనే స్వీకరిస్తున్నారు వాళ్ళ ఆశీర్వాదాలు. వాళ్ళు ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళంత ఆనందంగా వెళ్తుంటే అది పూర్వజన్మ సుకృతం. అది ఇలాంటిది మామూలుగా ఏ ప్రొఫెషన్లో వేరే ప్రొఫెషన్లో దొరకదు. ఈ ప్రొఫెషన్లో సాధ్యమైనంత వరకు ఎటువంటి తప్పులు పొరలకుండా, మానవ తప్పిదాలు లేకుండా, భగవంతుని సాక్షిగా, మా తల్లి సాక్షిగా ఇదే మార్గం నేను వైద్యాన్ని పునరంకితమై ఇదే మార్గం వైద్యాన్ని చేయగలను, నాకు సాధ్యమైన తప్పు చేస్తానని చేయగలనని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గోపాలయ్య గారు, అదేష్ గారు, కృష్ణారెడ్డి గారు. సంఘాల ఆధ్వర్యంలో హరివిల్లు ఆర్ట్ క్రియేషన్స్ వాళ్ళ సహకారంతో మిత్రులు, స్వయాభిలాషులు అందరూ కలిసి 20,000 గుండె ఆపరేషన్స్ నెల్లూరులో ఒకే హాస్పిటల్లో చేసిన సందర్భంగా వైద్యరత్న బిరుదు ప్రదానం చేసుకుని ఒక ఆత్మీయ పురస్కారాన్ని, ఆత్మీయ సభను ఈరోజు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే లైఫ్లో మనం చేసిన కష్టానికి, వైద్యానికి, ఒక 16 సంవత్సరాలు వైద్యం చేసిన దానికి గుర్తింపుగా ప్రజల నుంచి, ఆడియన్స్ నుంచి, జనాల నుంచి, పేషెంట్స్ నుంచి ఈ విధంగా ఒక ఆదరణ ఒక డాక్టర్కి దక్కడం చాలా గౌరవంగా భావిస్తున్నాను నేను. దీన్ని ముందు కూడా పేషెంట్స్కి ఇంకా ఎక్కువ మందికి
భగవంతుడు అవకాశం ఇచ్చినంతమందికి ఇదే మాదిరి వైద్యంలో సేవలు అందించాలని ఒక ఆశతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నాకు ఈ సత్కారాన్ని ఏర్పాటు చేసి ఆత్మీయ సభను ఏర్పాటు చేసిన మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను.